ఇక్కడ పాలకుర్తి నియోజకవర్గంలో పెద్దలు రాజేందర్ రెడ్డి గారు ప్రభుత్వ దావకాల కట్టించిండు పేదలకు వైద్యం అందాలని కట్టిస్తే ఎర్రబలి దయాకర్రావు ఏం కట్టించిండన్న ఏం కట్టలేదు అన్న కురి శ్మశాన వాటికలు ఎవడు కట్టించిండు కాస్తాల గడలని శ్మశాన వాటికలు కట్టించిన ఎర్రబలి దయాకర్రావు వైన్స్ల కాడ దాగాలి శ్మశాన వాటికల వడి సావాలి సచ్చిన తర్వాత పథకం పెట్టిండ కేసీఆర్ పథకాలలో ఒక ఆనిముత్యమైన పథకం ఏందంటే రైతు బీమా అని పథకం పెట్టిండు కేసీఆర్ తెలుసుగా మీ అందరికీ ఏంది మరి రైతు బీమా అంటే ఏందంటే నువ్వు జావు నేను 5 లక్షలు ఇస్తా ఇదే కదా పథకం సచ్చిపోయిన తర్వాత 5 లక్షలు ఇస్తారట కేసీఆర్ ఎవడన్నా పెడతాడా ఇటువంటి పథకం భూమి మీద ఉంటదా ఎన్నన్న రైతును బతికిచ్చే పథకం పెట్టాలి రైతు సచ్చిపోతే 5 లక్షలు ఇస్తా అంటాడు కేసీఆర్ ఈ పాలకుర్తిలో నల్ల ఎన్ని గంటలకు ఇస్తారమ్మా పాలకుర్తి నియోజకవర్గంలో నీళ్ళు ఎన్ని గంటలకు వస్తే ఎరికేనా మీకు నల్ల నీళ్ళు ఎప్పుడు వస్తాయో తెలుసా పోనీ పాలకుర్తి నియోజకవర్గంలో వైన్స్లు ఎన్ని గంటలకు తీస్తారో చెప్పురి ఎన్ని గంటలకు తీస్తారన్నా 10 గంటలకు టెన్షన్గా 10 గంటలకే వైన్ సెటర్ పైకి లేపుతారు అంటే వైన్స్లకు ఉన్నటువంటి టైం ఫంక్షువాలిటీ నల్లకు లేదు మన రాజ్యంలో పేదలకు పథకాలు ఇచ్చకాడ లేదు ఇక బెల్ట్ షాపులు అయితే ఆయన దయ ఒక్క బెల్ట్ షాప్ కాదు ఒక్క కథ కాదు మీ మంత్రి గారు ఉన్నాడు అంటా ఉన్నాడు కదా ఎన్ని తెచ్చినావు కాల్చీసాలు ఎన్ని ఎరుకు వచ్చినావు సెక్రటరీ గారు అంటా ఉన్నాడు ఎంఆర్ఓలు సెక్రటరీలు అంట కాల్చీసాలు ఎరుకరమ్మన్నాడు సాయంత్రం పోయి ఈయన మంత్రి చెప్తున్నటువంటి మాట కూడా బుద్ధినోడేనా అందుకనే చదువుకున్నోడు ఉండాలి ఐదో తరగతి చదివిండా మీ ఎర్రబల్ దయాకర్ రావు ఇంకా అబిడవిట్లో పెట్టినది నేను నమ్మనేనమ్మ ఐదో తరగతే ఎమ్మెల్యే ఫుల్ ఫామ్ చెప్పమన్నా ఆయన చూద్దాం ఎమ్మెల్యే ఫుల్ ఫామ్ చెప్పమని లేకపోతే స్పెల్లింగ్ చెప్పమని చూద్దాం ఈయన చెప్పడు ఎందుకంటే చదువు రాదుగా ఈ చదువురాని సన్నాసిని తెచ్చిపెట్టుకొని ఇక నేను పాలకుర్తిని దిద్దుతా దుంకుతా అని చెప్తా ఉన్నాడు ఇక కేసీఆర్ అట పెద్ద కొడుకు అట ఎర్రబల్ దయాకర్ రావు అంటా ఉండు కేసీఆర్ అట ముసలోళ్ళకి పెద్ద కొడుకట ఈ పెద్ద కొడుకు ఒక కథ చెప్తా జర బాగిన్నూర్రి ఒక ఇంట్లో దొంగలు పడరట ఒక ఇంట్లో దొంగలు పడరట ఓ నలుగురు ఏది ఎర్రబల్ దయాకర సొంటి ఓ కేసీఆర్ సొంటి వాళ్ళు నలుగురు దొంగలు పడరట ఓ ఇంట్లో పడి ఆ ఇంట్లో ఉన్నటువంటి బెడ్రూమ్లోకి పోయి బీరువా వలగొట్టిరు పలగొట్టి వస్తువులన్నీ తీసుకురు 10,000 రూపాయలు కూడా దొరికినాయట ఆ ఇంట్లో దొరికితే ఈ నలుగురు కలిసి అందులో బట్టలు గిట్టలు బంగారం అంతా మూత కట్టుకొని ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్తుంటే ఇంటి గలం వల్ల ఓ ముసలాం ఉందట ఓ ముసలాం ఉంటే ఈ నలుగురిట్లలో కూడా ఏమన్నాడట అరే ఇల్లు దోసిన పాపం మనకైతే ఉండనే ఉంది ఈ పాపం సొమ్ము మన కుదర కొంత ఎవరికన్నా ఇచ్చిపోదామరా అని చెప్పిరట ఆయనతో అదే ఇంట్లో దొంగతనం చేసిన ఆ ఇంటి ముంగట ముసలామే కూర్చుంటే ఆ 10,000లకేని 1,000 రూపాయలు ఆ ముసలామకి ఇచ్చిరట 10,000లకేని 1,000 రూపాయలకు ఆమెకి ఇస్తే ఆ ముసలాం ఏమనుకుంటుందంటే అరే అబ్బాయి ఇంత పెద్ద పెద్ద కొడుకురా నాకు నా కొడుకు కూడా ఇవ్వకపోయా అని పాప ఆమెకు తెలియదుగా వాళ్ళ ఇంటనే దొంగతనం చేసే సంగతి ఈ దొంగల ముఠ ఈ దొరలంతా కలిసి తెలంగాణ ప్రజలైనటువంటి మీ రక్తం దావుకుంటా అందుకేని 2,000 రూపాయలు మీకు ఇచ్చి పెద్ద కొడుకు అంటా ఉండు ఏందంటే అమ్మా కుండలు పెట్టి భగవన్లు ఎత్తుకపోతా ఉన్నాడు కేసీఆర్ కుండలు పెట్టి భగవన్లు ఎత్తుకపోతా ఉన్నాడు ఇక అంతేకాదు ఇక కేసీఆర్ రైతు బంధు అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చిండు ఆ రైతు బంధు ఏందన్నా 6 నెలలకు ఎకరానికి 5,000 రూపాయలు ఇస్తారట కేసీఆర్ 6 నెలలకు 5,000 రూపాయలు అంటే క్వార్టర్ సీస ధర ఎంతుండే 50 రూపాయలండి మా మొగోళ్ళు బాగా చెప్తారు ఇది 50 రూపాయలుండే దాన్ని 200 రూపాయలు చేసిండు 200 రూపాయలు చేస్తే కాయ కష్టం చేసిన పేదోడు ఓ ఇంత మందేసుకుంటే అక్కడ నెలకు 3,000 రూపాయలు అదనంగా వైన్స్ల కార్డు వసూలు చేస్తూ ఉన్నాడు రోజుకు 100 పెంచినా కూడా 6 నెలలకు 18,000 వైన్స్ల కాడ గుంజుకుంటా అందుకని 5,000 రూపాయలు రైతుకి ఇచ్చి 13,000 జేవులేసుకొని పోతా ఉన్నాడు ఇది కేసీఆర్ రైతు బంధు మళ్ళా రైతు బంధు కూడా ఎప్పుడేస్తాడన్నా రేపు దసరానంగా 31st నైట్కు ముందు సంక్రాంతి రోజు ఏ మళ్ళీ వైన్స్ల కాడికి పోవాలిగా ఇదంతా అదే కార్యక్రమం అన్నట్టు ఇగో ఇది కేసీఆర్ కథ అయ్యా
కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? నేను సావు నోట్లే తలకాయ పెట్టొచ్చు అని చెప్తా ఉంటాడు కేసీఆర్. ఇక్కడే ఉన్నాడు మా కోదండరామ్ సార్, ఈ తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన బిడ్డ, తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది ఆత్మ బలిదానం చేసుకున్నారు, రైళ్లకు ఎదురుగా పోయిర్రు, నిప్పు పెట్టుకుర్రు, జై తెలంగాణ అని ఖాళీ నినాదం చేసినటువంటి బిడ్డలు ఇక్కడ ఉన్నారు. 1200 మంది బిడ్డలు సావు నోట్లో తలకాయ పెట్టి అటే పోయిరు. మరి సావు నోట్లో తలకాయ పెట్టా అని చెప్పిన కేసీఆర్ మళ్ళెందుకు వాపసు వచ్చిండు? పోయేటోడు పోక, మన బిడ్డలేం అటే బాయ్, ఈయన వాపసు వచ్చిండు. మళ్ళా వాపసు వచ్చి ఇప్పుడు మన రక్తం తాగుతా ఉండు తెలంగాణ రాష్ట్రంలో. అమ్మా మా మహిళా సోదరి మనల్ని చెప్పాలి, ఆడిబిడ్డ సారదంద చేస్తే ఎంత గలీజుకుంటుంది అమ్మా? ఆడిబిడ్డ సారదంద చేస్తే ఇజ్జత్ తక్కువ, కానీ కేసీఆర్ బిడ్డే సారదంద చేసుకుంటే ఢిల్లీలో దొరికింది. మీ అందరికి ఎరికే టీవీలలో చూసిరు, దొరికిందా? దొరికిన తర్వాత మెల్లగా కేసీఆర్ పోయి మోడీ దగ్గరికి పోయి పరదసాటు కలిసి మళ్ళీ బిడ్డని ఇడిపించుకొచ్చుకుండు. ఇక ఈడ కూడా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కూడా పోటీ చేస్తూ ఉంది. మీరు చూడుర్రి, నరేంద్ర మోడీ అంగి, కేసీఆర్ అంగి, మీదనే వేరే కలర్లు ఉంటాయి, వాళ్ళ అంగీలు ఇప్తే ఇలా బనీన్లు సేమ్ కలర్లు ఉంటాయి, మీరు చెక్ చేసుకోరు. కాకపోతే ఇలా బనీన్లు ఒకటే. భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఈ రెండిటి కేసీఆర్ బనీను, మోడీ బనీన్ సేమ్ కలరు, సేమ్ సైజులో ఉంటాయి, చూసుకోరి. ఆయనేమంటాడు, నరేంద్ర మోడీ గారు 52 ఇంచుల చాచే ఉంటాడు, కేసీఆర్ 52 కిలోలు ఉన్నాను చెప్తాడు. ఈ 52కి 52కి సరిపోయింది ఆడ. వీళ్ళిద్దరు ఒకటే. అడ్డంగా దొరికిన కల్వకుంట్ల కవితను వదిలిపెట్టిండు నరేంద్ర మోడీ. ఎన్నో బిల్లులకు కేసీఆర్ మద్దతు చేసిండు నరేంద్ర మోడీకి. ఇక్కడొచ్చి కాళేశ్వరం ఏటీఎం అయిందని చెప్పి నడ్డా గారు చెప్తా ఉంటారు. ప్రియమ్మ పట్టుకోరా బాబు అని కాగితాలన్నీ నీ ఆఫీసుకు పంపితే పక్కకు పడేసి ఇలా మళ్ళా గెలిపితే ఎత్తాడట్నాయి ఆయన. మళ్ళా గెలిపిస్తే బీజేపీ అధికారంలోకి వస్తే ఇలా నరేజ్ చేస్తాడట. ఇది అయ్యప్పారేనా? అవుతుందా? ఈ భూగోళం బదలయ్యే వరకన్నా తెలంగాణలో అవుతుందా? బీజేపీ అధికారంలోకి వచ్చుడు. మరి కవిత కూడా అరెస్ట్ కాదనంటేనాయ్. వీళ్ళ కథ గిట్లుంది. అందుకోసమే ఒకటి గుర్తుపెట్టుకోండి సోదరులారా, నేను చెప్తా ఉన్నా, భారతీయ జనతా పార్టీ కోటేస్తే బీఆర్ఎస్ కోటేసినట్టు, బీఆర్ఎస్ కోటేస్తే భారతీయ జనతా పార్టీ కేసినట్టు, ఒక్క కాంగ్రెస్ పార్టీ కేస్తే యశస్విని రెడ్డి కేస్తే తల్లి సోనియా గాంధీ కేసినట్టు. ఈ ఓటు మీ చేతి గుర్తు ఓటు. ఎందుకేయాలే కాంగ్రెస్ పార్టీ కోటు? అమ్మా ఉచిత కరెంట్ ఇస్తున్న ప్రభుత్వం మాదని చెప్తాడు కేసీఆర్. ఆ సన్నాసికి చెప్పదలుచుకున్నా, భారతదేశంలో ఇలా 29 రాష్ట్రాలలో 24 గంటల కరెంట్ ఉంది, ఈయనొక్కడే కట్టి తెచ్చిస్తున్నట్టుగా చెప్తా ఉన్నాడు. మళ్ళా ఈయన చేసింది ఏం లేదు. బాయికాడ కరెంటు బిల్లు ఇంటికాడ వసూలు చేస్తా ఉన్నాడు. ఇలా మీ కరెంటు బిల్లు ఎంత వస్తా ఉందమ్మా? 2000, 3000, 4000, 5000 వస్తలేదా? ఎందుకు వస్తుంది ఇట్లా అంటే, బాయికాడ కరెంటు బిల్లు తీసుకొచ్చి మీ ఇంటికాడ వసూలు చేస్తా ఉన్నాడు కేసీఆర్. ఇది కేసీఆర్తో పథకం, ఉచిత కరెంటు పథకం. కరెంటు బిల్లు పెంచిండు, బస్ కిరాయిలు పెంచిండు, ఉప్పు నిరపకాయ ధర పెంచిండు, ఆఖరికి పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెంచారు వీళ్ళంతా కలిసి. గ్యాస్ బుడ్డి ఎంత ఉండే అమ్మా? గ్యాస్ బుడ్డి 400 రూపాయలు ఉంటుండే, కానీ ఇలా గ్యాస్ బుడ్డి 1200 రూపాయలు చేసిండు కేసీఆర్. ఇప్పుడు ఈ బిడ్డ ఇక్కడ పాలకుర్తి బిడ్డ, మీ అందరి ఆరాధ్య బిడ్డ యశస్విని రెడ్డి వచ్చి సోనియా గాంధీ ఆశీర్వాదంతో 500 రూపాయలకే పాలకుర్తి ఆడబిడ్డలకు గ్యాస్ సిలిండర్ ఇంటికాడ దించొస్తా అని చెప్పి వస్తా ఉంటే ఎర్రబలి దయాకర్ రావు వస్తా ఉన్నాడు. ఎర్రబలి దయాకర్ రావు వచ్చి ఏమంటున్నా, నేను 400కే ఇస్తా అంటుండు. ఇప్పుడు ఒరేమ్మా ఎప్పుడు ఇస్తావా ఇదైనా అంటే, మళ్ళా ఓట్లు ఇస్తానట, మేము గెలిచి ఇస్తామంటుడు. ఇప్పుడు ఏ గాడిది గెలిచింది? 10 ఏళ్ళు బట్టి గెలిచిన గాడిదేవలు ఇప్పుడు ఇస్తారట. నమ్ముతారా మీరు? నమ్ముతారా? గదమ్మ వాళ్ళ కథ. అంతేగా తల్లి, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు కొట్టేయాలంటే, ఇక కేసీఆర్ చెప్పిండు మనకు, అల్లుడు వస్తే ఆడమంటాడు, కోడి పిల్లుంటే ఆడగమ్ముకుంటారు, గొర్రె పిల్లుంటే ఆడగట్టేస్తారు. గతంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కట్టించారు డబ్బా అసొంటి ఇండ్లు, నేను కట్టిస్తా చూడు, 125 గజాల జాగల, పిల్లలు ఓసి, డబుల్ బెడ్రూమ్లు, హాలు, కిచెన్ అని చెప్పిండా లేదా మనకు ముచ్చట?
పాలకుర్తి నియోజకవర్గంలో మీ అందరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చాయా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు రానాలి ఒక్కసారి చేయలేవడరానా? జరగడ దింపురా కెమెరాలు ఎర్రబల్ దయాకర్ రావు చూడగా నీ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందో. ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే, దళిత బంధు రాలే, బీసీ బంధు రాలే. ఏమొచ్చిందా అంటే వైన్స్ షాపులు వచ్చినాయి, వైన్స్ టెండర్లు, గ్రూప్ వన్ నోటిఫికేషన్. ఈ బిడ్డలు మీ బిడ్డలంతా తెలంగాణ రాష్ట్రం వచ్చింది మా అమ్మా నాయనని సాదాలి, వాళ్ళ బతుకులు మార్చాలని చెప్పి పుస్తకాలు పట్టుకొని హైదరాబాద్ అశోక్ నగర్ కాడ కుస్తీ పడతా ఉన్నారు. 5 రూపాయల బువ్వ తినుకుంటే చదువుకుంటారు, అన్నదాన సత్రాల కాడికి పోయి తిని చదువుకుంటా ఉంటే ఒక్కనికి ఉద్యోగం ఇయ్యలే. పైగా పేపర్ లీకు, గ్రూప్ వన్ పేపర్ లీక్ అయింది, గ్రూప్ టూ ఆగమైపోయింది, గ్రూప్ త్రీ ఎప్పుడో తెలియదు, గ్రూప్ ఫోర్ పత్తనే లేదు, డిఎస్సి వాయిదా పడ్డది, ఏ నోటిఫికేషన్ కూడా ముంగడ వల్లే పడ్డదా? ఒక్కటి పడ్డది వైన్స్ టెండర్ల నోటిఫికేషన్, ఒక్కటి సక్సెస్ఫుల్ అయింది. అవునా? ఇట్లా 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 పెట్టెలు తీయలే వైన్ సెవెన్కి వెళ్ళింది అనేది ఏ ఆటంకం లేకుండా వైన్స్ టెండర్ ఒకటి సక్సెస్ అయింది. వైన్స్ల మీద ఉన్న ప్రేమ, తాగుడు మీద ఉన్నటువంటి ప్రేమ, తాగునీటి మీద ఇందా ఈ కేసీఆర్కి నేను అడుగుతా ఉన్నా. ఒక్కసారి ఆలోచన చేయండి తల్లి. ఇక్కడ ఇదే గడ్డ మీద మొన్న జనగామ కాడ మీ ఎర్రబల్ దయాకర్ రావు ఏమంటుండు, ఎరికేనా? మా ముఖం చూసి కాదు, కేసీఆర్ ముఖం చూసి మాకు ఓట్లు వేయమంటుడు. కేసీఆర్ ముఖం చూస్తేనే కూడా ఓటేసే పరిస్థితి లేదు ఇవాళ. కేసీఆరే ఆడ కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. గజ్వేల్ కాడ గుడ్లేల పెట్టాడు, కామారెడ్డి కాడ తెల్లబోయిండు. నిన్న సిరిసిల్లకు పోయినా కేటీ రామారావే ఓడిపోతుండు. వాళ్ళే ఆడ సగం చచ్చిపోయే పరిస్థితులు ఉంటే ఈయన కూడా లేపుతాడట. ఎర్రబల్లి దయాకర్ రావును, ఎర్రబల్లి దయాకర్ రావు, నీ ఓటమిని ఎవడు ఆపలేడు ఎర్రబల్లి దయాకర్ రావు. ఇక్కడ ఇక్కడ తీన్మార్ మల్లన్న, క్యూ న్యూస్ గత కొన్ని రోజుల నుంచి సర్వే చేస్తూ ఉన్నాం. ఇక్కడ మా టీం వచ్చి సర్వే చేస్తూ ఉంది. మా టీం సర్వేలో 30,000 మెజార్టీతోని యశస్విని రెడ్డి ఇక్కడ గెలవబోతా ఉంది బిడ్డారా. 30,000 మెజార్టీతోని గెలవబోతా ఉంది. ఎక్కడిది ఈ చైతన్యం? ఎక్కడిది? ఒక అరాచకం, ప్రజలందరినీ హింసించిరు. ఈ కుటుంబం కనీసం ఒక్క రూపాయి అవినీతికి పాల్పడే కుటుంబమా ఈ కుటుంబం? ఎర్రబల్లి దయాకర్ రావు ఏ ఆఖరికి బరేపెండ కూడా ఇడిచిపెట్టాడు. రేషన్ డీలరా, ఇత్తిత్తు విలువ తెలుసు ఆయనకు, దొడ్డు బియ్యం ఏందో తెలుసు, సన్న బియ్యం ఏందో తెలుసు, నూనె ప్యాకెట్ ఎట్లా అమ్మానో తెలుసు, కింద అయస్కాంతం ఎట్లా పెట్టానో కూడా తెలుసు ఎర్రబల్లి దయాకర్ రావుకి. కానీ ఈ కుటుంబానికి మీకు అన్నం ఎట్లా పెట్టానో తెలుసు, మీకు మంచినీళ్ళు ఎట్లయ్యానో తెలుసు, మీకు మంచి వైద్యం ఎట్లయ్యానో తెలుసు, మీ బిడ్డలకు ఎట్లా చదువు చెప్పించాలనో తెలిసినటువంటి కుటుంబం యశస్విని రెడ్డి కుటుంబం, ఝాన్సీ రెడ్డి గారి కుటుంబం. ఎవరు కావాలన్నా వైన్సులు పెట్టేటోడు కావన్నా మీ పిల్లల బతుకులు మార్చే విద్యాలయాలు పెట్టే ఈ కుటుంబం కావాలని ఒకసారి ఆలోచన చేయమని చెప్పి చెప్తా ఉన్నా. ఇంకంతేకాదు, కాంగ్రెస్ పార్టీ కోటేస్తే అమ్మా నా ఆడబిడ్డలు చాలా మంది ఉన్నారు, సోదరి మనులు చాలా మంది ఉన్నారు. తల్లి సోనియా గాంధీ ఏం చెప్పింది ఎరికేనా? ఈ కుటుంబానికి ఈ బిడ్డకు చెప్పి తోలింది, రేపు పొద్దుగాల మీరు కాంగ్రెస్ పార్టీ కోటేసిన తర్వాత పాలకుర్తి నుంచి యాదగిరిగుట్టకు పోతారా, యములవాడకు పోతారా, భద్రాచలం పోతారా, లేకపోతే ఇంటి ఆయన మీద అలిగి అవగారింటికి పోతారా? ఏటన్నబోరి ఆడోళ్ళు ఎవరైనా సరే ఆర్టీసీ బస్ ఎక్కితే ఆటాన టికెట్ లేకుండా ఫ్రీగా తీసుకుపోయేటువంటి ప్రభుత్వం రేపు పొద్దుగాల మన కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతా ఉన్నది.